దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ప్రాధాన్యం ఏంటమ్మా? అసలు మీ పేరే చెప్పేశారు కదా, తొలి ఏకాదశి అని. ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఇది మొదటి ఏకాదశి ఎట్లా అయిందమ్మా? చైత్రమాసం మొదలైతే చైత్రశుద్ధ ఏకాదశి మొదటి ఏకాదశి అవ్వాలి. ఇది తొలి ఏకాదశి ఏమిటి? ఎందుకు కారణం? ఎందుకు అంటే ఇక్కడి నుంచి చాతుర్మాస్యం మొదలవుతుంది. యతులు, సన్యాసులు మొదలైనటువంటి వారు చాతుర్మాస దీక్ష తీసుకుంటారు. అంటే 4 నెలల పాటు, వర్షాకాలం కదా, 4 నెలల పాటు ఎక్కడికి కదలకుండా ఒకే చోటు ఉంటారు. మామూలుగా అయితే వాళ్ళు ఎప్పుడు ఒక చోట ఉండరు, తిరుగుతూ ఉండాలి. అట్లా కాకుండా ఇట్లా ఒక చోట ఉన్నారు గనక ఈ 4 నెలల దీక్ష తీసుకునేటటువంటిది మొదలు. దానికి మొదలయ్యిందనే ఉద్దేశంతో చాతుర్మాస దీక్షకి మొదటి ఏకాదశి అనే అర్థంలో దీన్ని తొలి ఏకాదశి అన్నారు. మొట్టమొదటి ఇప్పటి నుంచే మనకి ఇక వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతూ ఉంటాయి. చాలా రకాలైనటువంటి నియమనిష్టలు కూడా పాటించడం ఉంటుంది. ఈ చాతుర్మాస్యంలో ఇక్కడి నుంచి మొదలుపెట్టి యతులు అయితే ఒకచోట కదలకుండా ఉండి అనేక రకాలైన దీక్షలు చాతుర్మాస్యంలో ఉంటాయి. గృహస్థులు కూడా కొన్ని రకాల నియమాలు పాటిస్తూ ఉంటారు. ఈ 4 నెలలు దీక్షకి సంబంధించినవి గనక వీటిని చాతుర్మాస్యంగా చెప్పడం జరుగుతుంది. దాంట్లో మొదటి ఏకాదశి గనక దీన్ని తొలి ఏకాదశి అంటారు. చాతుర్మాస్యం ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి? 4 నెలలు వానాకాలం అనే ఉద్దేశంతో శ్రావణ భాద్రపదాలు, వర్ష ఋతువు, ఆ తర్వాత ఉండేది శరద్ ఋతువు, ఈ 2 ఋతువులు కదలకుండా 4 నెలలు కూర్చుంటారు అనేదే కాకుండా దీనికి శయన ఏకాదశి అని పేరు. శయన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి రోజు. అంటే దేవతలకి మనకి 1 సంవత్సరం అయితే వాళ్ళకి 1 రోజు అవుతుంది. ఆ లెక్కన గనక చూసుకున్నట్టయితే సరిగ్గా రాత్రిపూట 8 గంటలు పడుకోవాలమ్మా? 8 గంటలు. రోజుకి ఎన్ని గంటలుంటాయి? 24 గంటలు. సంవత్సరంలో 8 నెలలుంటాయి? 12. ఎన్ని పక్షాలుంటాయి? 24. నెలకి 2 పక్షాలు చొప్పున. అంటే రాత్రిపూట మనం 8 గంటలు పడుకుంటామంటే 8 పక్షాలు కదా. 8 పక్షాలంటే ఎంత? 4 నెలలు. కనుక ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశికి మన లెక్క ప్రకారం 8 గంటలు పూర్తయ్యి, అంటే 8 పక్షాలు మన లెక్కలు, దేవమానం ప్రకారం 8 గంటలు పూర్తయ్యి లేవడం జరుగుతుంది. కనుక ఆయన నిద్రకు ఉపక్రమించేటటువంటి సమయం గనక ప్రత్యేకమైనటువంటి నియమాలు కొన్ని పాటిస్తూ ఒకే చోట ఆయనకి నిద్రాభంగం కలగకుండా ఉండేటటువంటి పూజలు, వ్రతాలు మొదలైనవి చేస్తారు ఈ కాలం అంతా. అలానే విష్ణుమూర్తికి సంబంధించిన పూజలే ఉండవు చూడండి. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, ఆ తర్వాత కార్తీక మాస ప్రారంభంలో శివుడికి సంబంధించినటువంటి అభిషేకాదులు ఇవే ఉంటాయి. ఇంకా ఆ తర్వాత అంతా విష్ణువుకి సంబంధించింది ఉంటాయి, మీరు గమనించినట్టయితే. కనుక దీనికి ప్రారంభం ఏమిటి? చాతుర్మాస్యం ప్రారంభం అవుతూ ఉన్నటువంటి మొదటి ఏకాదశి అన్న ఉద్దేశంతో ఈ శయన ఏకాదశిని తొలి ఏకాదశి అనే పేరుతో మనం పిలుస్తాం. అదేవిధంగా ఈ ఏకాదశి తర్వాతకి అన్ని పండుగలన్నీ ప్రారంభమైతే అంటారు. అది కూడా నిజమే. ఇక్కడి నుంచి మొదలుపెట్టినట్టయితే పండగలు మొదలు, ఇప్పటిదాకా ఉన్నవన్నీ సాధనాపరంగా ఉన్నవైతే ఇక నుంచి అన్ని వేడుకలతో కూడుకున్న పండుగలు మొదలవుతాయి. ఇంకా గణపతి నవరాత్రులు వస్తాయి. గణపతి నవరాత్రులు వచ్చాయంటే ఆయన పూజ చేస్తాం, కానీ పూజతో పాటు వేడుకలు ఉన్నాయి అంతే కదా. శరన్ నవరాత్రులు అవన్నీ అలాగే ఉంటాయి. కనుక ఇక్కడి నుంచి పండుగలు మొదలయ్యేటటువంటి కాలం. పైగా ఈ సమయానికి ఒక్కరోజు అటు ఇటుగా, ఒకటి కాకపోతే 2 రోజులు
అటు ఇటుగా ఉత్తరాయణం వెళ్ళి దక్షిణాయనం రావడం మొదలవుతుంది. జూలై నెలలోనే అటు ఇటుగా ఈ మనకి తొలి ఏకాదశి కూడా వస్తుందమ్మా. ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉండేటటువంటివి. అంటే ఈ తొలి ఏకాదశి రోజు ఎక్కువగా ప్రత్యేకమైన ఒక నైవేద్యం పెడతారమ్మా? అవునమ్మా, ఇది ఈనాడు ఆయనకి విష్ణువుని పూజిస్తారు. ఏకాదశి ఎప్పుడు విష్ణుకి ప్రీతికరమైంది, విష్ణువుని పూజిస్తారు. చాలామంది ఉపవాసాలు ఉంటారు. అసలు అన్ని ఏకాదశులు ఉపవాసం ఉండేవారు ఉంటారు, లేకపోతే కనీసం అన్ని ఏకాదశిలో ఉండలేనటువంటి వారు తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అయినా తప్పనిసరిగా ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, భగవంతుడికి సమీపంగా ఉండడం. ఇక్కడ ప్రత్యేకంగా ఈనాడు ఆయనకి నివేదన చేసే పదార్థం ఏమిటంటే పేలపిండి. జొన్నలు ఉంటాయి కదా, మొక్కజొన్నలు, మామూలు జొన్నలు కావు, ఇవి తీసుకువచ్చి ఇంట్లోనే వేయిస్తారు. బయట పాప్కార్న్ కొనుక్కుంటే పనికిరాదు, అది కనుక ఇంట్లోనే చాలా చక్కగా వేయించి, వేయించినటువంటి దాన్ని దంచి దాంట్లో బెల్లం కలిపి అది దేవుడికి నివేదన చేస్తారు. అదే తాము కూడా తింటారు బెల్లంతో కలిపి. ఇదే ఉంటుంది. ఇదేమిటి, ఇదే తినడం కారణం ఏమిటంటే బలంగా ఉండడంతో పాటుగా ఇప్పటికీ ఇహ ఉన్నటువంటి వాటిని మొక్కజొన్నలు నాటగా విత్తనాలు మిగిలిన వాటిని వాళ్ళు నివేదన చేసుకుంటారు. ఇక తర్వాత అంతా మీకు మొక్కజొన్నలు వచ్చేస్తాయి, మొక్కజొన్న కొంకులు వచ్చేస్తాయి కదా. అదే అంటే వాటికి ప్రాతిపదిక అంత ఉందన్నమాట. నాటడం అయిపోయింది, ఇంకా మిగిలినటువంటివన్నీ మేము ఇంకా తినేస్తున్నాం అని చెప్పడం చాలా మంచిదమ్మా ఆరోగ్యానికి. ఇది ఒకప్పుడు రకరకాల కొన్ని ప్రాంతాల్లో వేరే పదానికి అర్థం వేరే ఉన్నా కానీ దీన్ని సత్తుపిండి అన్న పేరుతో పిలుస్తారు. అంటే మొక్కజొన్నలు వేయించి వచ్చిన పేలాలని దంచి దాంట్లో బెల్లం కలిపినటువంటి దాన్ని సత్తుపిండి అంటారు. ఇది చాలా బలవర్ధకమైనటువంటిది. ఉపవాసాలు అవి ఉన్నటువంటి వాళ్ళు ఇది ఆహారంగా గనక తీసుకున్నట్టయితే చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు మీకు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.